ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఒక జీవో బయటకు రావటం జరిగింది ఆ జీవో ఏంటంటే ఏవైతే ప్రభుత్వ భవనాలకి గతంలో వైసీపీ రంగులు ఉన్నాయో ఆ తర్వాత టెర్రకోట రంగు పులిమారో ఇవి అన్ని అసలు వద్దు మొత్తం కూడా వైట్ రంగు వేసేయండి దానికి తోడు కింద టెర్రకోట రంగు దానికి వచ్చేసి మరలా మరికొంత వేరే రంగులు కావచ్చు ముగ్గులు కావచ్చు లైక్ ఇవన్నీ యాడ్ చేయండి అన్న వేలు అసలు విషయం ఏంటనేది స్పష్టంగా ఇక్కడ ముందు చెప్తాను అది చెప్పిన తర్వాత వెనక్కి తగ్గినట్టే తగ్గి ఇంకో మెలికి జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడు ఏంటనేది ఇక్కడ క్లారిటీ ఇస్తా ముందుగా రంగులు అసలు ప్రభుత్వ భవనాలకి పార్టీ రంగులు అసలు వేయటం ఏంటి ఇది తప్పు అని ప్రశ్నిస్తే పార్టీ రంగులు మేమేమి వేయలా మా సొంత డబ్బులు కాదు ఇన్ ద సెన్స్ పార్టీ డబ్బులు ఏమంటారు ప్రభుత్వ డబ్బులు కాదు ఇవి ఓళ్ళల్లో ఉన్నటువంటి కార్యకర్తలు లోకల్గా ఉన్నటువంటి ఈ పంచాయతీ బోర్డు మెంబర్లో సర్పంచ్లో లేదంటే వార్డు మెంబర్లు లైక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ డబ్బులతో వేయించుకున్నారు అది కూడా ఎప్పుడు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ పనులు అన్నీ కూడా ఆగిపోతే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోతే మా వైసీపీ వాళ్ళు ఈ రకంగా రంగులేయటం ద్వారా రంగులేపించడం ద్వారా వారికి ఉపాధి అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు అయితే ఆ తర్వాత కొంతమంది హైకోర్టును అప్రోచ్ అవడం జరిగింది ప్రభుత్వ భవనాలు అయ్యి ఉండి వాటికి ఎలా ఈ రకంగా వైసీపీ రంగులు అనేసి ఏమేంటి అవి బ్లూ అదేవిధంగా గ్రీను తర్వాత వైట్ సింపుల్గా చెప్పాలంటే ఆగుపచ్చ నీలం అదేవిధంగా తెలుపు ఆ తర్వాత హైకోర్టు ఏం చెప్పింది అది తప్పు అలా ఉండకూడదు ముందు ఆ రంగులని తీసేయండి అన్నారు ఆ రంగులని తీసేయాలంటే దాని అర్థం ఏంటి వేరే రంగులు పెట్టమని అర్థం వీళ్ళు ఏం చేస్తున్నారు పార్టీని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అలా కాదు అని చెప్పేసి ఆ మూడు రంగులు అలాగే ఉంచండి కింద మాత్రం టె టెర్రకోట రంగు అనేది పులమండి ఎందుకు ఇది వచ్చేసి నేల తల్లికి గుర్తుగా ఈ టెర్రకోట రంగు అనేది కింద వేయండి పైన వచ్చేసి బ్లూ వచ్చేటప్పటికేమో నీళ్ళు విప్లవానికి గుర్తుగా అంటే చేపల అభివృద్ధికి సంబంధించి తర్వాత తెలుపు వచ్చేసి శ్వేత విప్లవానికి గుర్తుగా అంటే పాల ఉత్పత్తి అధికంగా చేయడానికి తర్వాత ఆకుపచ్చ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవానికి గుర్తుగా అంటే పాడి పంటలు సమృద్ధిగా ఉత్పత్తి చేయడానికి ఒక ఒకనాడు వచ్చినటువంటి విప్లవం ఈవేళ మొత్తం కలరింగ్ ఇచ్చారు ఈ దీంతో దాని తర్వాత మరల హైకోర్టుని అప్రోచ్ చేయ ఉన్నారు హైకోర్టు ఏం చేసింది మేము చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి ముందు ఆ రంగులని తీస్తారా లేదా అన్నారు వీళ్ళు అయినా సరే అని చెప్పి మన సుప్రీంకోర్టు కోర్టు గారు ఏం చెప్పింది హైకోర్టు ఏదైతే చెప్పిందో రంగులు మొత్తం తీసేయాలా ఒకే రంగు ఉండాలని ఏదైతే చెప్పారో అదే వెళ్ళి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేటప్పటికి ఇక లాభం లేదనుకోని ఆల్రెడీ ఈ మంత్ థర్టీ లోపు గడువు ఉంది కదా ఇమీడియట్గా ఏం చేశారంటే ఒక జీవో నిన్న మార్నింగ్ వచ్చింది ఏంటంటే అది అంటే జీవో ఫార్మేట్లో లేదు జస్ట్ ఒక మాట వచ్చింది అదేంటి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే వైసీపీ రంగులు ఉన్నటువంటి భవనాలు ఉన్నాయో వాటన్నింటికి కూడా వైట్ కలర్ వేసేయండి ఇమీడియట్గా అయితే వైట్ కలర్తో ఉన్నా సరే ఖచ్చితంగా దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందే అన్నది నిన్న మార్నింగ్ వచ్చినటువంటి ఒక వార్త బయటికి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే స్ప్రెడ్ అయిపోయింది న్యూస్ ఛానల్స్లో ఏంటి వెబ్ పేపర్లో ఏంటి తర్వాత యాప్స్లో ఏంటి అన్నింటిలో ఇదే వచ్చింది నిన్న సాయంత్రం ఒక అఫీషియల్ జీవో వచ్చింది ఆ జీవోలో ఏంటి మామూలుగా ఇప్పుడు ఏవైతే బిల్డింగ్లకి వైసీపీ మూడు కలర్లు వేసున్నారో అవన్నీ తీసేసి మొత్తం వైట్ కలర్ వేస్తారు అయితే ఈ వైట్ కలర్ వేసిన తర్వాత కింద మాత్రం రెండున్నర అడుగుల ఎత్తు ఈ టెర్రకోట రంగు అన్నది వేస్తారు అంటే బాగా కలని ఎర్రని కొన్ని చూసారా ఆ కలర్ వేస్తారు ఆ కలర్ వేసి రెండున్నర అడుగులు పొడవు ఐ మీన్ కింద నుంచి పై దాకా రెండున్నర అడుగులు అనేది వేస్తారు వేసిన తర్వాత దీనిలో ఎనిమిది అంగుళాలు ఏం చేశారంటే ఆ గిరిజన గ్రామాలు కావచ్చు లేదంటే లోకల్ ఉన్నటువంటి గ్రామాలని గుర్తు చేసే విధంగా రంగవలు అనేది వేస్తూ వెళ్ళండి అని చెప్పున్నారు వరకు బాగానే ఉంది అంత వెళ్ళండి కూడా హ్యాపీ అనుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి నేను అన్ని చోట్ల వార్తలు వచ్చాయి కదా మరి ఇది ఉందా లేదా అన్నదే ఇప్పుడు అత్యంత కీలకమైనది ఎందుకంటే మామూలుగా పంచాయతీ భవనాలు అన్నవి ఏవైనా సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రకారమే అవి ఉంటూ ఉంటాయి అన్నమాట అప్పుడు ఏంటి గాంధీ తాతో లేదు అంటే నెహ్రూనో వల్లభాయ్ పటేల్ అంటే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు అన్నప్పుడు మాములుగా మన జాతీయ జెండా రంగులు ఏవైతే ఉంటాయో ఇవి ఇవి మాత్రమే ఉండాల్సి ఉంటుంది జాతీయ రెండు రంగులు కూడా కదా జాతీయ జెండానే ఓకేనా ఇటువంటిది మామూలుగా ఉంటుంది అంతే తప్ప ఏ పార్టీ ఇండికేట్ చేసే విధంగానో ఏ పార్టీ నాయకుడు బొమ్మో ఏవి ఉండకూడదు ఇటువంటిది ఆల్రెడీ ఉంది మరి ఇక్కడ పంచాయతీ భవనాలకి మొత్తం వైట్ రంగు వేసేయండి అన్నారు మరి నిన్న మార్నింగ్ పెట్టిన మెలికేంటి ఖచ్చితంగా ప్రతి భవనానికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి అన్నారు మరలా అది ఖచ్చితంగా కోర్టుకి సంబంధించిన ధిక్కరణ కిందే వచ్చింది ఒకవేళ నిన్న ఇష్యూ చేసిన జీవో ప్రకారమే గనక ఓన్లీ పైన అంతా వైట కింద వచ్చేసి రెండున్నర అడుగులు వచ్చేసే టెర్రకోట దానిపైన వచ్చేసి రంగవల ప్రకారం వేసుకుంటా వెళ్తే కూడా బాగానే ఉంటుంది దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు నాకు తెలిసి అంతవరకు కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ గనక పెట్టినట్టయితే మరల కోర్టు అక్షంతలు వేయటం ఖాయం సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా రంగులు ఇన్ని రోజులు ఏవైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో అవి మేమేసిన రంగులు కాదు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు సొంత డబ్బులు తీసుకున్నారు అద్దనిదని ఇప్పుడు ఏంటి ఇప్పుడు వేస్తున్న రంగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతో ఈ రంగులన్నీ ఉన్నారు ఖచ్చితంగా కొన్ని వందల కోట్లు ఇక్కడ ఖర్చు అవుతుంది ఇదంతా ప్రజా డబ్బు వచ్చి దుర్వినియోగం అవుతున్నట్టే ఇక ఇప్పుడు కొత్తగా వేసే రంగులకి వచ్చేసి మరల ఓన్లీ వైటు కింద టెర్రకోట రంగు దానికి రంగు వలక ఏదైనా ఉంచితే వెళ్ళడం కూడా బాగానే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనుక పెడితే మరలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మరల అప్పుడు ఏం చేస్తారేంటో ఏంటో తెలియదు సో కన్యూజన్ ఇస్తూ ఉన్నాను ఈ రంగులపై వెనక తగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు వైట్ కలర్ తర్వాత కింద టెర్రకోట దాని మీద రంగవల్లు లాంటివి ఎయిట్ ఇంచెస్ విడుతులు వేస్తున్నారు వెళ్ళండి కూడా కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంచాలా తీయాలన్న దానికి సంబంధించి నిన్న సాయంత్రం అయితే క్లారిటీ ఇవ్వలేదు మొత్తం ఈ ముప్పయో తారీఖు లోపు ఎక్కడైతే వైట్ రంగు అనేది పులుముతారో అది వైట్ రంగు వాటికే ఉంచుతారా లేదా కింద టెర్రకోట రంగు వైట్ రంగు వాటికే ఉంచుతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎక్కడైనా ఉంచుతారా అనేది తెలియదు ఒక జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మరల కోటికల అంశం అయితే క్లియర్ గా ఉంటుంది ఎవరొక వాళ్ళు వెళ్తారు దానివల్ల మరల అక్షంత తప్పు వైసీపీ గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనుక లేనట్టయితే ఖచ్చితంగా అంతా కూడా దీన్ని ఆమోదిస్తారు చూద్దాం మరి అంతకు ముందు ఎలాగైతే రంగుల జీవులకు సంబంధించి వాళ్ళకి నచ్చిన వీళ్ళు వెళ్ళినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కూడా ఉండాలన్న వీళ్ళు వెళ్తారో లేదంటే ఓన్లీ వైట్ అండ్ టెర్రకుట రంగులతోనే ముందుకు వెళ్తారేంటో చూద్దాం